హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ నులు పురుగులతో చాలా మంది పిల్లలు బాధపడుతుంటారు కదా ముఖ్యంగా ఈ సంస్థ ఇబ్బంది పడుతున్న పిల్లలకి ఆకలి అనేది అలాగే వాళ్ళు ఎప్పుడు చూసినా సరే కడుపు నొప్పితో ఏడ్ చేస్తూ ఉంటారు నిజానికి మనలో చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే నులు పురుగుల సమస్య అనేది చిన్న పిల్లలకే కాదు పెద్దవారికి కూడా ఉంటుంది కానీ సహజంగా చాలా వరకు కూడా పెద్దవారి కంటే కూడా చిన్న పిల్లలు ఈ సమస్య అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది పెద్దవారిలో కూడా కొన్ని కారణాల వల్ల ఈ నులు పురుగులు వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క పిల్లలు నవ్వుతూ సంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు అయితే పిల్లలు గనక ఆరోగ్యంగా ఉంటే ఎప్పుడు చూసిన నవ్వుతూ కేరింతలు కొడుతూ ఉంటారు పిల్లలు ఈ విధంగా సంతోషంగా ఆనందంగా ఉంటే తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు కానీ ఇటువంటి నులుపురుగులు వంటి సమస్యల వల్ల చిన్న పిల్లలకు చాలా నొప్పిగా అసౌకర్యంగా ఉంటూ ఉంటుంది అప్పటి వరకు నవ్వుతూ ఉన్న పిల్లలు కూడా వెంటనే ఏడ్ చేస్తూ అసలు నవ్వడమే మానేస్తారు అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో చిన్న పిల్లల్ని ఇంతలా బాధ పెట్టి నులు పురుగుల సమస్యను తరిమికొట్టడానికి మన ఇంట్లోనే చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ప్రిపేర్ చేసుకునే హోమ్ రెమెడీ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా కంప్లీట్లీ న్యాచురల్ అండి సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అండ్ అలాగే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన ఇంట్లోనే దొరికేవి సో ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఈ హోమ్ రెమెడీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఆనందమైన జీవితాన్ని గడపడానికి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం అయితే ఫ్రెండ్స్ మన ఛానల్లో ఆరోగ్యానికి సంబంధించి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని డైలీ పోస్ట్ చేస్తూనే ఉంటాం మీరు చేయవలసిందలా డైలీ వీడియోస్ని ఫాలో చేయండి అండ్ అలాగే ఈ వీడియోస్ని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ ని పోస్ట్ చేయాలి అన్న మోటివేషన్ ఇచ్చిన వారు అవుతారు సో వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న గంట సినిమాలో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా పసిపిల్లల కడుపులో పురుగులు ఉండడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా గమనించారా మీ ఇంట్లో ఎంత మంచి మంచి బొమ్మలు ఉన్నా సరే మీ ఇంట్లో కనుక మట్టి ఉంటే ఖచ్చితంగా మీ పిల్లలు మట్టితో ఆడుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అయితే ఫ్రెండ్స్ మీ పిల్లలకి గనుక ఈ అలవాటు ఉంటే ఖచ్చితంగా మాని pinch and ఎందుకంటే ఫ్రెండ్స్ మట్టితో ఆడుకునే పిల్లలు నులు పురుగులు కొంగి పురుగులు ఏలిక పాములు టేప్ పామ్స్ మరియు కొరడా పురుగుల బారిన తరచుగా పడి ఇన్ఫెక్షన్స్ కి గురవుతారు అంతేకాకుండా సరిగ్గా ఉడికని ఆహారం లేదా శుభ్రంగా వండని ఆహారం తిన్నా కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి ఇసుకలో చెప్పులు లేకుండా నడడం వల్ల కూడా మీ పిల్లలకు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా సరే ఇదే నిజం మీ పిల్లలకి బయట దొరికే ఆహారాన్ని ఎక్కువగా తినిపించడం బయట దొరికే పానీయాలు తాగిపించడం వంటి వాటి వలన కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశాలు అనేవి ఎక్కువ మీ పిల్లల చుట్టూ పరిశుభ్ర వాతావరణం ఉండకపోయినా సరే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి త్వరగా వ్యాపిస్తాయి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత బాధపడడం కంటే కూడా ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం అనేది చాలా మంచిది సో మీరు గనక మీ పిల్లల విషయంలో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు వహిస్తే ఇలాంటి నులు వంటి సమస్యల నుంచి మీ పిల్లల్ని దూరంగా ఉంచవచ్చు అయితే కొంచెం ఎదిగిన పిల్లలు అయితే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనకు చెప్పగలరు కానీ చిన్న పిల్లలు చెప్పలేరు కదా పిల్లలకి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అసలు మన పిల్లలకి ఇలాంటి ఇన్ఫెక్షన్ వచ్చింది అన్న విషయం మనం ఏ విధంగా తెలుసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు మనం చూద్దాం ఒకవేళ పిల్లలకి గనుక ఇటువంటి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు తరచు వారికి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది నిజానికి ఎదిగే పిల్లలు బరువు పెరుగుతూ ఉంటారు ఒకవేళ పిల్లలకి కనుక ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వారి బరువు తగ్గడం అనేది మనం గమనించవచ్చు మనం మన పిల్లల్ని ఎంత నవ్వించినా సరే వాళ్ళు మాత్రం చిరా నే ఉంటారు మన పిల్లలకి ఇష్టమైన ఫుడ్ తినిపించినా సరే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తినరు ఎందుకంటే వాళ్ళకి ఆకలి అనేది ఉండదు సో ఈ విధంగా పిల్లలకి ఆకలి లేకపోవడం కూడా ఇన్ఫెక్షన్ కు సిమ్టమ్ గా చెప్పుకోవచ్చు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్న పిల్లలకి మల ద్వారం చుట్టూ దొరదగా అనిపించడం రక్తహీనత చర్మం పైన దద్దుర్లు రావడం వంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి ఒకవేళ మీ పిల్లలకి గనక ఇన్ఫెక్షన్స్ వల్ల వామిటింగ్స్ అలాగే మోషన్స్ అవుతుంటే ఖచ్చితంగా వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాలి మీ పిల్లలకి తరచు దగ్గు వస్తున్నా సరే వారి కడుపులో ఇన్ఫెక్షన్ ఉందని మీరు అర్థం చేసుకోవాలి అయితే ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడడానికి అండ్ అలాగే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా మనల్ని కాపాడుకోవడానికి మన ఇంట్లోనే చాలా ఈజీగా హోమ్ రెమెడీ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వాము తరచుగా వామని మన వంటకాల్లో వాడుతూనే ఉంటాం నిజానికి వాము అనేది కడుపు ఇబ్బందులకి ఒక దివ్య ఔషధంగా చెప్పుకోవచ్చు కడుపు నొప్పి గ్యాస్ అజీర్ణం వంటి అనేక కడుపు సంబంధిత సమస్యలను నివారించడానికి వాము అనేది ఎంతగానో సహాయపడుతుంది ఆయుర్వేదం ప్రకారం కడుపులో జీర్ణ ఎంజైమ్స్ మెరుగుపరచడానికి మరియు మలబద్ధకాన్ని నివారించడానికి వాము అనేది ప్రభావవంతంగా పనిచేస్తుంది ముఖ్యంగా ఈ రెమెడీ కోసం మనం వామని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే వామలో యాంటీ మైక్రోబియల్ యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అనేవి పుష్కలంగా ఉంటాయి ఇటువంటి ప్రాపర్టీ అన్ని కూడా వాములు పుష్కలంగా ఉంటాయి కాబట్టి మన కడుపులో ఉండే సూక్ష్మ జీవులకు వ్యతిరేకంగా వాము పనిచేస్తుందని ఇటీవలే చేసిన పరిశోధనలో రుజువు చేయబడింది అందుకే కడుపులో పురుగుల సమస్యను ట్రీట్ చేయడానికి వాము అనేది సమర్థవంతంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతుంది ముఖ్యంగా ఇలాంటి నులు పురుగులు వంటి సమస్యలకు చెక్ పెట్టడానికి వామ్ అనేది ఎంతగానో సహాయపడుతుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్న రెమెడీ కోసం అయితే వామని ఇలా డైరెక్ట్ గా యూజ్ చేయకూడదు వామ్ పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ టీ స్పూన్స్ ని ఒక మిక్సీ జార్ లో యాడ్ చేసుకుని ఇలా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఈ రెమెడీ కోసం మనకి కావాల్సిన సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్లాక్ సాల్ట్ అండి ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు చాలా తక్కువ క్వాంటిటీ సరిపోతుంది సో ఈ బ్లాక్ సాల్ట్ ని మనం వాము పొడి ఉంది కదా దానిలో మిక్స్ చేసుకోవాలి సో ఎంత క్వాంటిటీలో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం ఒక టీ స్పూన్ వామ పొడికి పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకుని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి మనకి బ్లాక్ సాల్ట్ అనేది వామ పొడిలో కంప్లీట్ గా మిక్స్ అయిపోవాలి సో కొంచెం టైం తీసుకున్న సరే బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ మన రెమెడీ అయితే రెడీ అయిపోయింది ఈ రెమెడీని కనుక పెద్దవాళ్ళు తీసుకుంటున్నట్లయితే మీరు డైలీ వన్ టీ స్పూన్ తీసుకోవాలి అంటే రోజు ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకోవాలి మార్నింగ్ హాఫ్ టీ స్పూన్ తీసుకోవాలి నైట్ నిద్రపోయే ముందు ఇంకొక హాఫ్ టీ స్పూన్ తీసుకోవాలి అది చిన్నపిల్లలు తీసుకుంటున్నట్లయితే రోజుకి హాఫ్ టీ స్పూన్ తీసుకోవాలి మార్నింగ్ పావు టీ స్పూన్ అలాగే నైట్ నిద్రపోయే ముందు పావు టీ స్పూన్ తీసుకోవాలి ఈ నులుపురుగుల సమస్య అనేది మీకు మరీ ఎక్కువగా ఉంటే కంటిన్యూస్ గా ఈ రెమెడీని సెవెన్ డేస్ యూజ్ చేసినట్లయితే ఇన్ఫెక్షన్ నుంచి చాలా ఈజీగా బయటపడొచ్చు అదే చిన్న పిల్లలు అయితే ఒక్క రోజులోనే మనకి రిజల్ట్ అనేది చాలా ఈజీగా కనిపిస్తుంది ఈ రెమెడీని కేవలం నులుపురుగుల సమస్యను ట్రీట్ చేయడానికే కాదండి మీరు కనుక జీర్ణ సంబంధిత సమస్యలు అంటే ఎస్టిటీ కానీ కాన్స్టిబేషన్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఇక్కడ నేను చెప్పిన విధంగా ఈ రెమెడీని ట్రై చేయండి డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కనుక మీ పిల్లల్ని ఇలాంటి ఇన్ఫెక్షన్ నుంచి దూరంగా ఉంచాలనుకుంటే మీరు కొన్ని జాగ్రత్తలు అనేవి వహించాలి ఏంటంటే మీరు పిల్లల చుట్టూ ఉన్న పరిసరాలు అనేవి చాలా శుభ్రంగా ఉంచుతూ ఉండాలి జనరల్ గా పిల్లలకి నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఉంటుంది కాబట్టి మనం గనక వారి చుట్టూ ఉన్న పరిసరాలని నీట్ గా ఉంచినట్లయితే వారికి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలను రెగ్యులేట్ చేయొచ్చు అండ్ అలాగే మీరు మీ పిల్లలకి రెగ్యులర్ గా గోల్డ్ కట్ చేయడం వంటివి కూడా చేస్తూ ఉండండి ఒకవేళ మీరు గనక బయటకు వెళ్తున్నప్పుడు మీ పిల్లలకి రోజంతా డైపర్ వేయాల్సిన అవసరం వచ్చినప్పుడు రోజుకి ఖచ్చితంగా రెండు మూడు సార్లు అయినా సరే డైపర్ ని చేంజ్ చేస్తూ ఉండాలి రెగ్యులర్ గా డైపర్ చేంజ్ చేస్తూ వాళ్ళని నీట్ గా ఉంచినట్లయితే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి వాళ్ళకి రాకుండా ఉంటాయి జనరల్ గా చూసుకున్నట్లయితే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న పిల్లల దగ్గరికి హెల్దీ బేబీని తీసుకువెళ్ళకపోవడమే చాలా మంచిది సరిగ్గా ఉడకని ఫుడ్ పెట్టడం వల్ల కూడా పిల్లలకి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువ సో పిల్లలకి ఫుడ్ పెట్టే ముందు సరిగ్గా ఉడికిందా లేదా అని టెస్ట్ చేసిన తర్వాతే వారికి తినిపించండి పిల్లలకి మీరు కనుక స్పూన్ తో కాకుండా మీ చేతితో ఫుడ్ తినిపిస్తున్నట్లయితే మీ చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని చూసుకోండి ముఖ్యంగా మీకు గనక నెయిల్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా నెల్స్ ని రిమూవ్ చేసుకుని మీ పిల్లలకి ఫుడ్ తినిపించడం అనేది అలవాటుగా మార్చుకోండి మీ పిల్లలకి మట్టి తినే అలవాటు ఉంటే అలాంటి అలవాటును మానిపించినట్లయితే మీ పిల్లల్ని ఇలాంటి ఇన్ఫెక్షన్ నుంచి దూరంగా ఉంచవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ నుల్లు పురుగులను నివారించడానికి మన ఇంట్లోనే చాలా ఈజీగా హోమ్ రెమెడీ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో అండ్ అలాగే మీ పిల్లల్ని నలుపులు నుంచి దూరంగా ఉంచడానికి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నింటిలోని కూడా జాగ్రత్తలు వహించండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీరు విధంగా లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ ని పోస్ట్ చేయాలని మోటివేషన్ ఇచ్చిన వారు అవుతారు సో ఖచ్చితంగా లైక్ చేయండి సంతోషమైన జీవితాన్ని గడపడానికి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం అన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఫ్రెండ్స్ మన ఛానల్లో ఆరోగ్యానికి సంబంధించి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ని మీతో షేర్ చేస్తూనే ఉంటాం సో మేము పోస్ట్ చేసిన ప్రతి వీడియోని కూడా మీరు అసలు మిస్ కాకుండా చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న గంట సింలో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి థ్యాంక్